క్వాలిటీ కావాలి. ఒక్క శ్లోకం చదవండి, ఒక్క శ్లోకం చదవండి, మాకు నోరు తిరగదు, ఏం పర్వాలేదు. ఏం చేయాలి? కింద మీనింగ్ ఉండదుగా, అది చదవండి. చదివితే అసలు కృష్ణుడు ఏం చెప్పాడు, ఎవడికి చెప్పాడు, దేనికి చెప్పాడు తెలుసు? తెలుసా? అమెరికాలో చాలా యూనివర్సిటీల్లో భగవద్గీత మ్యాండేటరీ తెలుసా? వేరే కంట్రీస్లో కూడా భగవద్గీత మ్యాండేటరీ, కంపల్సరీ చదవాలి. జర్మనీలో సంస్కృతం చాలా బాగుంది, మన బతుకు సంస్కృతమే రాదు. ఇదే విజయవాడలో 92లో కొన్ని స్టిక్కర్లు అంటించేవాళ్ళం మేము. ఏంటి తెలుసా? ఈ ఇంటిలో సంస్కృతం మాట్లాడవచ్చు, వదతు సంస్కృతం అంటే మాట్లాడు. సంస్కృతం మర్చిపోయాం, సంస్కృతం మర్చిపోయాం. నీ ఏజ్ ఎంత? ఏం చదువుతున్నావు? డిసెంబర్ 31 తర్వాత ఏమొస్తుంది? ఏం చేస్తావు ఇప్పుడు? అదే చేస్తావుగా, అందరికి ఎలా చెప్తావు? పిల్లలు చెప్తావు, ఏం చెప్తావు? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తావు, చెప్తావుగా. ఎందుకు చెప్తావు? అది ఎవరు కొత్త సంవత్సరం? నువ్వెవరు? ఇంకా భాష ఏం భాష మంది? తెలుగు వాళ్ళకి ఎప్పుడు న్యూ ఇయర్? థ్యాంక్స్. రేపు మరి జనం రొట్టె వస్తే ఏం చెప్తావు? కాదు, ఇక చెప్పబోతే ఆడు ఊరుకోడుగా, ఆడు ఊరుకోడు కదరా. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ. మేము ఒకసారి డిసెంబర్ 31కి కాకినాడ పక్కన ఏదో పల్లెటూరు వెళ్ళి వస్తున్నాం. అది మరి ఇంకా 11, 12, 12:30 ఆ టైం అది. వచ్చేస్తుంటే మేము కారులో వెళ్తున్నాం, అంత మీద పడిపోయాడు అప్పుడు అద్దం మీద, అని మీద పడిపోయాడు. ఆపేశాడు, ఆపేసేసి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. హ్యాపీ న్యూ ఇయర్ నూరు, హ్యాపీ న్యూ ఇయర్ కాదు. వాటర్లో వాటర్ లేకుండా తాగితే ఏమవుతాడు? హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు వాడు. తాగేసేసి కారు మీద పడిపోయాడు. సో ఈ జనవరి 1 ఎవరికి సంబంధించింది? తాగుబోతు వాళ్ళకి సంబంధించింది అండి. కాబట్టి తెలివైనోడు దేన్ని సెలబ్రేట్ చేస్తాడు? జనవరి 1 ఉగాదా. కాబట్టి మీకు తెలివైన వాళ్ళ తెలుగు తక్కువలా? థ్యాంక్ యూ. కాబట్టి జనవరి 1కి మనకి ఏం సంబంధం లేదు. అలాగే ఈ మధ్య పాపులు ఓ ప్రశ్న వేస్తున్నారు, ఏంటి? మీరు క్రైస్తవులు కనిపెట్టిన వస్తువులు వాడుకుంటున్నారు, క్రైస్తవాన్ని విమర్శిస్తున్నారు అని. ఏమండి, వస్తువు కనిపెట్టినోడు మతం కోసం కనిపెట్టాడా, అమ్ముకోవడానికి కనిపెట్టాడా? ఇప్పుడు ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు ఉంది, వాడు దేనికి కనిపెట్టాడు? అమ్ముకోవడానికి కనిపెట్టాడు. మనం ఎవరం? దేవుళ్ళం. దేవుళ్ళు అంటే ఎవరు? కొనుక్కునేవాళ్ళు. వీడెవడు? అడుక్కునేవాడు. మనం లేకపోతే అడుక్కు తింటాడాడు. వీఆర్ ద బాస్. లేకపోతే బోర్డు పెట్టమను, ఈ షాపులో వస్తువులు పాపులకు మాత్రమే అమ్మబడను, పెట్టు బోర్డు. పాపులు అంటే తెలుసు, అలాగే పాపులు అవునా? సో ఈ దరిద్రులకి మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, వెంకటేశ్వర స్వామి మీకు దేవుడు కాదు, రాముడు కృష్ణుడు మీకు దేవుడు కాదు, వాళ్ళందరినీ వాళ్ళు ఏమంటారు? సైతాన్లు అంటారు, లేదా బొమ్మలు అంటారు. హిందూ మతం మంచిది కాదు మీ దృష్టిలో, అవునా? కులాలు మంచివి కాదు. కానీ ఈ కొజ్జాలు ఏం చేస్తారు? కులాన్ని వాడేస్తాడు, ఈ వెంకటేశ్వర స్వామి పేరు వాడేస్తాడు, హిందూ మతం పేరు వాడేస్తాడు. షేమ్లెస్ ఎవడు? డబ్బులిచ్చి కొనుక్కున్న మనమా? సిగ్గు లేకుండా వాడుకునేవాడా? అవునా? మనం అడగగలుగుతున్నావా? మనకెందుకు నువ్వు నడరా అంటాడు. హిందువులు ఎంత ఎదవాలంటే గుడి గోడ మీద ఏదో సెమీ క్రిస్మస్ పండగనో, లేకపోతే ఏదో ఏదో దేవునితో పెనుగులాటనో, లేకపోతే యవనస్తుల కూడికనో, లేకపోతే మా దేవుడితో ఒక రాత్రినో, ఏదో టైటిల్తో పోస్టర్ అంటిచ్చారు గుడి గోడ మీద, ఎదవ పీకడం. మన ఎదవా? అది పీకలేడు. ఇంకేం పీకుతాడు? నేను అందుకే పెట్టాను మొన్న ఏదో టైటిల్, గుడి గోడ మీద పోస్టర్ పీకలేని హిందువు ఏం పీకుతాడు అని.
వాడు వచ్చి మీ దేవుణ్ణి దెయ్యం అంటుంటే నువ్వెందుకు రిప్లై ఇవ్వలేకపోతున్నావు? నీకు తెలియదుగా ఏమైనావు. కనకదుర్గమ్మని పిశాచం అన్నాడు ఒకడు, బెల్లంపల్లి ప్రవీణ్ అనేవాడు. ఇక్కడే ఓ మీటింగ్ పెట్టాడు ఇక్కడ విజయవాడ, ఏమైనా పీకారా ఇక్కడ అమెరికన్ హాస్పిటల్ అని ఒకటి ఉంది తెలుసా? కేసు కూడా పెట్టలేము మా వాళ్ళు కనీసం. ఏ ఎందుకు పెడతాం? అమెరికన్ హాస్పిటల్ ఉంది తెలుసా? అలా క్రిస్టియన్స్కి బోల్డ్ హాస్పిటల్ ఉన్నాయి తెలుసా? మామూలుగా మరి ఆ కలవరాయిలు తాగేస్తే, యేసు రక్తం నెత్తి మీద జల్లేస్తే, వేర్థం చేసేస్తే, నెత్తిని గొడ్డేసుకుంటే రోగాలు రావు, కిడ్నీ బాగైపోతాయి, బొచ్చు లేనోడు బొచ్చు వస్తుంది అని అనుకున్నప్పుడు హాస్పిటల్ ఎందుకు? ఎప్పుడు అడిగేవాడు? ఇప్పుడు ఆలోచించావా, ప్రశ్నించావా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ముస్లింని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా? ఆయన వేషం, భాష, ఆయన పేరు. అవునా? ఇప్పుడు మా ఊళ్ళో ఒక ఆయన సీతారామ వీరరాఘవ సీతారామ శాస్త్రి అని ముస్లిం ఉన్నాడు అన్నాను అనుకో, వాళ్ళు మ్యాచ్ వద్దంట. వీరరాఘవ సీతారామే శాస్త్రి ముస్లిం, మ్యాచ్ అవ్వదుగా. అతను ఎవరు అనుకుంటా ఆ పేరు చెప్తే? హిందూ తెలిసిపోతుందిగా. అవునా? కానీ ఈ కొజ్జా బ్యాచ్ ఉందిగా 50-50. వీడి పేరు సీతారాం, వీడి పేరు కృష్ణవంశీ, వీడి పేరు వెంకటేశ్వరరావు. వీడు ఆ దేవుడిని తిడతాడు, హిందూ మతం పనికిమాలిని అంటాడు. వీడి పేరు సాంబశివరావు, వీడి కులాలు పనికిమాలిని అంటాడు. ఈ దరిద్రుడు సర్టిఫికెట్లో కులం వాడేసుకుంటాడు, ఈ పేరు వాడేసుకుంటాడు, ఈ హిందూ మతం వాడేసుకుంటాడు. ఈ దరిద్రుల్ని ప్యూర్ క్రిస్టియన్స్ కింద మనం మార్చాలి. అంటే పూర్తిగా సర్టిఫికెట్ ప్రకారం వాళ్ళు క్రైస్తవులు అనే విషయం వాళ్ళు తయారయ్యేలా చేయాలి. చేయాలంటే వాళ్ళకి పౌరుషం రాదు, ఎందుకంటే ఆ పుస్తకం మస్తకంలోకి వెళ్తే సిగ్గు శరం అన్నీ వదిలేస్తారు. బాప్టిజం ఇస్తారు వాళ్ళకి, అప్పుడు పేరు మారుస్తారు. మనం పేరు గురించి అడిగితే పేరు మార్చుకోమని ఏం లేదు బైబిల్లో అంటాడు, రాజ్యాంగంలో ఉందా అంటాడు. అంటే సిగ్గు లేకుండా బతికేస్తాడు. అదే పేరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారంటే, మేము ఇంకా చాలామందిని మతం మార్చాలి కదా. ఇప్పుడు జానకి రామయ్య జాన్ వెస్లీ అయిపోయాడండి. జాన్ వెస్లీ అంటే అదేంటరా అంటారు. అదేంటంటే నేను మతం మారానంటాడు. మతం మారేవా అని వీళ్ళు వాడిని వెలియచ్చు, లేదా దూరం పెట్టచ్చు. వీడు సీతారామ కింద కొనసాగాడు అనుకో, హాయ్ బావా, హాయ్ అక్క అనొచ్చు. నెమ్మదిగా ఎప్పుడో దెబ్బ తగులుద్ది వాళ్ళకి, రండి అక్కడ తైలం పోసేస్తామని ఎత్తి మీద అంటే. అలా ఈ కాంటాక్ట్లు అన్నింటినీ తీసుకెళ్ళి మతం మార్చడం కోసం అదే పేరుతో కొనసాగుతూ ఉంటాడు. దోషం ఎవరిదే? వాళ్ళది కాదు, గవర్నమెంట్ పనికిమాలింది. క్రైస్తవుడికి వరాలు ఇస్తుంది, సర్టిఫికెట్లో వాడికి పేరు హిందువే ఉంటుంది. వాడిని క్రైస్తవుడి కింద మార్చలేని దత్తమ్మ ప్రభుత్వాలు. మీ పక్కనే సుబ్రహ్మణ్యం గారు జంప్ అయిపోయాడు, ఆడు ప్రసాదం తిండో మన దేవుని తిడతాడు, ఆయన ఎదవ మాట్లాడడం, లడ్డు పట్టుకెళ్ళి ఇస్తాడు, ఆడు హిందువే కదా అనుకుని. అరే నేను వద్దులే అంటాడు. మెరుకులు తిరుగుతుంటాడు కొత్త పెళ్ళిపోతు. ఎరా అంటే మంచి దేవుణ్ణి నమ్ముకున్నాడు, అంటే ఎప్పటిదాకా దేవుని నమ్ముకున్నాడు. వీడు సర్లే అని చెప్పి వచ్చేస్తాడు అంతే. వీడికి బాధ్యత లేదు, పాడుకోగాడు కూర్చుని. ఎరా ఎందుకు, ఏం రోగం వచ్చింది నీకు అని అడగడు. ఎప్పుడు ఎలాగన్నా పోని ఒక కథ చెప్పనా, కథ చెప్పాక వెళ్ళిపోతాం. ఒక కప్ప పెద్దదైపోయింది. పెద్దదైపోతే దాని మాట ఎవరు వింటలేదు. వినకపోతే దానికి కోపం వచ్చింది. ఏమైనా సరే వీళ్ళకి బుద్ధి చెప్పాలని ఆ కప్ప బావిలోంచి బయటకు వచ్చింది. బావిలోంచి బయటకు వస్తే మొసలిది పాము ఓల్డ్ అయిపోయింది, అది కదలలేక అలా ఏదో మూలపడింది. దాని దగ్గరికి వెళ్ళింది. ఇదిగో నేను నీకు పని చెప్తాను, చేస్తావా? నీకు మంచి ఫుడ్ వస్తుంది, గొడవ ఉండదు, ముసలిదానం అయిపోయావు కదంటే. చెప్పండి చెప్పండి అన్న. అసలు నా మాట వింటలేదు, అసలు అక్కడ ఉన్న వాళ్ళు పెద్దోడు నేనే, నన్ను గౌరవించట్లేదు ఒక్కడు కూడాను. వాళ్ళకి బుద్ధి చెప్పాలి, నేను చెప్పిన రోజుకు వాళ్ళు తినే దెబ్బకి లైన్లోకి వస్తారు వాళ్ళు. ఎవరికి వెతకపోయిన తీగ కాలికి దొరికినట్టే ఈ ముసలిపావుకి తిండిలేదు పాపం. తంతే కప్పల బొట్టలో పడినట్టు పడింది. చక్కగా వెనకాల వెళ్ళిపోయింది. ఇగో ఇక్కడ ఈ ఊళ్ళో ఉండే అంది, ఆ బావిలో ఉంది. ఇవాళ శుక్రవారం కదా, నేను తినే అంది. అందుపోయింది తిని ఆనందం, డే పాస్. రేపు శనివారం ఆయన తిని
ఎల్లుండి సండే ఈయన తిని ఇలా రోజు ఒక్కొక్కరిని చూపెత్తుంది. చూపిస్తే ఏమవుతుంది? అయిపోయేది. ఇలా ఇలా వారాలు గడిచిపోయేసరికి